ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న కుటుంబాల్లో కానీ మనుషుల్లో కానీ చాలా వరకు అనురాగం అనేటువంటిది లోపిస్తూ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు అనురాగం అనేటువంటిది ఉంటుంది. ప్రేమ అనురాగం, ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సహోదరులు, ఈ మాటని మనం గ్రీక్ పదము ఆలోచిస్తే ఫిలయో అనేటువంటి ఒక పదాన్ని అక్కడ వాడాడు. బైబిల్ గ్రంథంలో ప్రేమ అనేటువంటి మాట, ప్రతిదానికి ప్రేమ అనేటువంటి మాటనే వాడారు. కానీ గ్రీక్ పదమును మనం చూస్తే నాలుగు విధాలైనటువంటి విధాలుగా ప్రేమ ఉండటం చూస్తూ ఉన్నాం. దానిలో ఒకటి ఏంటంటే ఫిలయో లవ్, అది సహోదర ప్రేమకు ఉపయోగించేటువంటి పదం. సహోదరులు అంటే తోడబుట్టినోళ్ళు సహోదరులు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, మన ప్రక్కన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా సహోదరులే. అందుకనే మనం బ్రదర్ అనుకుంటాం, భాయ్ అని పిలుస్తాం. వాళ్ళను కూడా ప్రేమతో మనం ప్రేమిస్తాం. క్రైస్తవులుగా మనలో మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అదే ప్రేమని ప్రతి ఒక్కరికి పంచాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ వార్షికోత్సవ సందర్భంగా మనకి ప్రేమ లేదనేటువంటి విషయం కాదు, ఈ నూతన సంవత్సరంలో మరెక్కువ ప్రేమ కలిగి ఉండేటువంటి స్థితికి మనం ఎదగాలి. యెహోవాని స్తుతించుడి సన్నుతించుడి అని చెప్పి దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ ఉన్నాడు. అంటే ఆయన ప్రాణంతో ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు, ఆయన చేసిన మేలులు ఏది మరవద్దు. 2018లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. గత 6 సంవత్సరాలు షాలోమ్ డెలివరెన్స్ చర్చ్లో ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలన్నిటినీ తలపోసుకుంటూ దేవా నీకు వందనాలని చెప్పటంలోనే ఈ యొక్క మీటింగ్లోని అర్థం. సో 2019లో ప్రవేశించిన మనము, 7వ సంవత్సరంలో వార్షికోత్సవంలో ప్రవేశించినటువంటి మనము ఇంకా సహోదర ప్రేమలో ముందుకు వెళదాం. దేవుడిచ్చినటువంటి ఒక వరం మరొక సంవత్సరం, అంటే దేవుడిచ్చినటువంటి ఒక దయా కిరీటం మనకి దేవుడిచ్చినటువంటిది, మరియు దేవుడిచ్చేటువంటి ఒక అవకాశం. 2018లో కొన్ని అవకాశాలు వచ్చినాయి, మనం చేయులు జార్చుకున్నాం. కానీ 2019లో కూడా కొన్ని అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ 2019లో వచ్చినటువంటి ఆ అవకాశాన్ని కూడా దేవుని కోసం ఉపయోగించేటువంటి విధంగా మనం ముందుకు సాగాలి. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, మురికి గుడ్డలతో ఉన్నాం. అనగా మనం బయటికి బాగా బాహ్యంగా కనపడినప్పటికీ కూడా అంతరంగములో మలినంతో కూడినటువంటి మన బ్రతుకులు ఉన్నాయి. పాపముతో ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి అని బైబిల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏముంది? ద్వేషం ఉంది, కక్ష ఉంది, ఒకరిని ఒకరు చంపుకోవటం ఉంది. మానభంగాలు మనం చూస్తూ ఉన్నాం, విరోధులు ఒకరి దేశంపై ఒకరి దేశాలు కొట్టుకోవటం, శాంతి సమాధానాలు కరువు అయిపోవటం, ఈవెన్ కుటుంబాల్లో కూడా శాంతి లేదు. ఒక వ్యక్తిలో గలిబిలి, ఆత్మహత్యలు చేసుకునేటువంటి రీతిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి స్థితిలో యేసు ప్రభు శాంతినివ్వడానికి లోకానికి వచ్చాడు. ప్రేమ కలిగి ఉండండి అని చెప్పడానికి మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆయన వచ్చినటువంటిది మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని, పగని, అసూయని తీసివేసి మనలో ప్రేమను ఉంచటానికి, ఆ ప్రేమమయుడైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చినాడు. మనం చూస్తూ ఉన్నాం, ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక ఆయనను మనము ప్రేమించాలి. ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమని మన సహోదరులతో కూడా చూపించేటువంటి గుణం మనం కలిగి ఉండాలి. శత్రువునే ప్రేమించమన్నాడు, శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపమని యేసు ప్రభు చెప్పాడు. ఇలాంటి మాటలు చెప్పినటువంటి వారు లోకములో ఎవరు లేరు. ఒక గురువు శిష్యుడి యొక్క పాదాలు కడిగేటువంటి స్థితి ఎవరికి లేదు. యేసు ప్రభు తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగాడు, తగ్గించుకున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకం మనల్ని ప్రేమించి ఈ లోకములో ఒక పశువుల పాకలో పుట్టేంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూపించినటువంటి ప్రేమ మనం కూడా చూపించబద్దలమై ఉన్నామని మనం తెలుసుకోవాలి. 2వ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నారు. 11వ వచనంలో ఆసక్తి విషయంలో మంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై
ప్రభువును సేవించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రెండవ విషయం ఈ యొక్క వార్షికోత్సవంలో మనం ఆత్మీయంగా ఎదిగి ఫలించటం కోసం మరొక సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. హల్లెలూయా. అందరు చేతి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదటిది మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ప్రేమ కలిగి ఒకరియందు ఒకడు అనురాగము గలవారై ఉండాలి. ఒకరికంటే మనకంటే ఒకడు ఎక్కువగా హెచ్చించి ఘనపరిచేటువంటి స్థితిలో మనం ఉండాలి. రెండవది ఏంటంటే, ఆత్మయందు మనము తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మలో ఎదగాలి. ఒక చూడండి, ఎవరన్నా ఐఏఎస్కో లేకపోతే ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం తీవ్రంగా చదువుతారు. కొన్నిసార్లు మనం ఈ పదాన్ని ఎప్పుడు వాడతామంటే, తీవ్రత, తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు అంటాం. కొంతమంది కొన్ని సాధించటం కోసం ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. అలాంటి తీవ్రత ఆత్మీయతలో ఉండాలి. ప్రార్థన చేయటంలో, వాక్యం చదవటంలో, దేవుని వెంబడించటంలో తీవ్రత కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము గతించిపోయినటువంటి విషయాలను గురించి ఆలోచించినప్పుడు, గత సంవత్సరాన్ని గురించి ఆలోచించినప్పుడు, అయ్యో 2018లో అది చేస్తుంటే బాగుండేదే, పోయిన సంవత్సరం అట్లా చేస్తుంటే ఇంకా ముందుకు వెళ్ళేవాడినేమో, నా బిజినెస్ ఇంకా అభివృద్ధి పొందేదేమో, నేను ఇంకా లాభాన్ని సాధించేవాడినేమో, నేను ఈ స్థుతి నుంచి ఇంకా పైకి వెళ్ళేవాడినేమో అనుకొని బాధపడుతూ ఉంటారు. కానీ దాని గురించి బాధపడినప్పుడు గత సంవత్సరాన్ని గురించి బాధపడే కంటే మన ముందున్న సంవత్సరం దేవుడిచ్చిన ఆధిక్యతగా భావించి, ఒక గిఫ్ట్గా భావించి, ఈ సంవత్సరంలో నేనేం చేయాలి అని మనం గురి కలిగి దేవుని సహాయంతో ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ విషయంలో మనము మంద్యులు కాక, సన్నగిల్లిపోక, సల్లబడిపోకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, తీవ్రత కలిగినటువంటి వారమై దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. దేవుణ్ణి సేవించాలి, ఆయన్ని అంగీకరించాలి, ఆయనతో పాటు నడవాలి. ఆత్మ తీవ్రత అనేటువంటిది నీకు లోపల, ఆ ప్యాషన్ అనేటువంటిది కావాలి. వెన్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, యూ విల్ హ్యావ్ ఎ డిజైర్. ఆత్మలో ఆ యొక్క ఆలోచన, ఆసక్తి అది నీకున్నప్పుడు దేవుని యందు ఇంకా ఎక్కువగా ప్రేమ కలిగినటువంటి వాడవై ఉంటావు. ఈ లోకంలో ఉన్నటువంటి టెంపరీవన్నీ కూడా టెంపరీగానే కనిపిస్తాయి. పరలోకంలో ఉన్నటువంటి పర్మనెంట్ థింగ్స్ మనకి కనిపిస్తాయి. అప్పుడే ఆత్మీయమైనటువంటి తీవ్రత మనకు వస్తుంది. సంఘము కాపరి, దేవుని కాపరిగా పోల్చబడింది. సంఘం ఒక ఇల్లుగా పోల్చబడింది. దేవుని యొక్క శరీరంగా పోల్చబడింది. సంఘములో ఉన్నటువంటి వారు ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, ఆత్మీయతలో తీవ్రంగా ఉండాలి. వీటన్నిటిని మనం కలిగి ఉన్నప్పుడు ఈ ఎదుగుదల కంటే ఇంకా డబల్, రెండంతల ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో కలిగిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గురించి ఒక మాట మాట్లాడాడు. యోహాను సువార్త 5:35 ఒక మాట ఉంది, దయచేసి చదవండి. 5:35 యోహాను సువార్త 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హల్లెలూయా. పక్కవారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఈ సంవత్సరంలో మండుచు వెలుగుచుందామని చెప్పండి. హల్లెలూయా. మండుచు వెలుగుచుండెను. ఎవరి గురించి మాట చెప్పబడిందంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఈ మాట వ్రాయబడి ఉంది. తీవ్రత, ఆత్మీయతలో తీవ్రత ఉన్నటువంటి వ్యక్తి మండుచు వెలుగుచుంటాడు. మండుచు వెలుగుచుంటాం అంటే మనం నొప్పి పెట్టుకొని మండటం అనేటువంటిది కాదు. వెలుగు వెలుగు కావాలంటే మనం ఇప్పుడు ఈ లైట్ లాగా వెలగాలంటే ప్లగ్లో ఏళ్ళు పెడితే వెలగటం, అది కాదు. ఆ వెలగటం కాదు, ఈ మండటం కాదు. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి మంట నీలో ఉండాలి, ప్యాషన్ కలిగి ఉండాలి. ఒకటి సాధించాలంటే ఏ వ్యక్తి అయినా సాధించడానికి ఎంత శ్రమ పడతాడో మీరు వెళ్ళి అడగండి. పివి సింధుని ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటే ప్రపంచ వ్యాప్తి కలిగినటువంటి, ఫేమస్ కలిగినటువంటి ఛాంపియన్ అయ్యేటువంటిదా? నో. ప్రతి దినము ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి, ప్రాక్టీస్ అనేటువంటిది చెయ్యాలి. ఒక ప్యాషన్ కలిగి ఉండి, ఒక గురి కలిగి ఉండి ఏ విధంగా తను సాధించగలుగుతుందో,
గోల్డ్ మెడల్ సాధించగలుగుతుందో ఆ విధమైనటువంటి గురి కలిగి ఆత్మీయతలో తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మలో అణగారిపోయి ఉండకూడదు, నిరసించిపోయి ఉండకూడదు. దేవుని కోసం మండేటువంటి వాడిగా ఉండాలి, దేవుని కోసం వెలిగేటువంటి వారిగా ఉండాలి, దేవుని కోసం నిలబడేటువంటి వారిగా నీ ఉండాలి. నీ యొక్క ప్రేమను చూసినప్పుడు, నీ మాటను చూసినప్పుడు, నీ నడకను చూసినప్పుడు ప్రజలు గుర్తించి ఈయన నిజమైన దైవజనుడు, ఈమె నిజమైనటువంటి దైవజనురాలు, ఈయనలో దేవుడు నిజంగా ఉన్నాడు అనేటువంటి మంట, ఆ వెలుగు ఇతరులు చూసి మనల్ని గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన వార్షికోత్సవంలో ప్రవేశించుండగా మనందరం కూడా దేవుని కోసం వెలుగుగా ఉందాం. యేసుప్రభు అన్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుందండి? ఉప్పు మేము, ఉప్పు ఎంత ఉంటుంది? కిలో చికెన్ తీసుకొచ్చి వండిన తర్వాత కిలో ఉప్పు వేస్తామా? ఎంత వేస్తాం? ఒక చిటికిడ వేస్తాం ఉప్పు, రెండు సార్లు అట్లా అంటారు ఉప్పు. ఆ ఉప్పు ద్వారా ఎంతో టేస్ట్ అనేటువంటిది వస్తుంది. మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే ఈ లోకానికి మీరు రుచిగల వారిగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్యను నమ్మినటువంటి వారు రుచి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి, అనేక మందికి రుచిని పంచేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారంటే యేసు ప్రభువే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మనకు కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను మాత్రమే కాదు మీరు కూడా వెలగాలని వెలిగించాడు. కొంతమంది అంటారుగా, అరే బలే వెలుగుతున్నాడు రావాడు. ఏంటి వెలుగుటం అంటే, డాబా గట్టేస్తున్నాడు, ఉద్యోగం వచ్చేసింది, ప్రమోషన్ వచ్చేసింది, అబ్బో కారు కొనేసాడు, బలే వెలుగుతున్నాడు రా. ఈ లోకంలో చూసేటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు ఏమంటారంటే, ఓకే బలే వెలుగుతున్నాడు. నిన్ను నన్ను చూస్తే ఏమనాలంటే, మనం చూపించేటువంటి ప్రేమను బట్టి, దేవుల్లో ఎదిగేటువంటి విధానాన్ని బట్టి దేవుడు నిజంగా వాళ్ళలో ఉన్నాడు. ఆయన ముఖం వెలిగిపోతుంది, ఆమె ముఖం వెలిగిపోతుంది, ఆ తేజస్సు అనేటువంటిది మన కనబడుతుంది అనేటువంటిది మనము ఇతరులకి సాక్షిగా ఉండాలి. మోషే పర్వతం మీద ప్రార్థన చేసి కిందకు వస్తున్నప్పుడు ఆయన ముఖంలోంచి వచ్చినటువంటి వెలుగును చూసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. ఆయన ముఖంలో ఉన్నటువంటి తేజస్సును చూడలేకపోయారు. బందిపోటుగా అందరిని చంపుతున్నటువంటి సౌలు గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభు యొక్క వెలుగు చూసి ఆయన కళ్ళు పోయి ఆయన చూడలేకపోయాడు. అలాంటి ప్రకాశవంతమైనటువంటి ముఖము యేసయ్యది. అలాంటి వెలుగు మనలో నుంచి కూడా రావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను ముగిస్తాను, రెండు మాటలు చెప్పి ముగిస్తాను. మూడవ విషయం మనం ఇక్కడ చూద్దాము. 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము ఇవ్వలేనటువంటిది యేసు ప్రభు ఇచ్చింది ఏంటో తెలుసా? నిరీక్షణ. హీ హాస్ గివెన్ అస్ ఎ హోప్. ఆ హోప్ ఏంటంటే, ఆ నిరీక్షణ ఏంటంటే, మనం ఈరోజు ఇక్కడ చనిపోయినప్పటికీ కూడా నిత్యత్వంలో మనం బ్రతుకుతామనేటువంటి ఒక నిరీక్షణ యేసు ప్రభు మనందరికి ఇచ్చాడు. ఒక చర్చిలో వాళ్ళకి కాదు, ప్రపంచానికి మొత్తానికి ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి అన్నాడు. ప్రయాసపడుతున్నటువంటి వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. ఎవరైతే హృదయంలో ప్రయాసం ఉంటుందో, కుటుంబంలో నెమ్మది లేదో, సంతోషం లేదో, వాళ్ళు యేసు ప్రభుకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రయాస పోతుంది, వాళ్ళ శ్రమలు పోతాయి, సంతోషం సమాధానం ఉంటుంది. ఒకప్పుడు తాగుడు జీవితంలో ఉన్నటువంటి నీవు తాగుడు జీవితం నుంచి విడిపించబడతావు. ఒకప్పుడు కుటుంబాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీవు మారిపోయి కుటుంబాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తావు. బ్రతుకు మారిపోతుంది, మంచి మార్గంలోనికి మనం వెళతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటువంటి మార్పు అదే. దేవుడు మార్చుకోమంది మతం కాదు, నీ మార్గాన్ని మార్చుకోమన్నాడు, నీ బ్రతుకును మార్చుకోమన్నాడు, నీ యొక్క బ్రతుకులో దేవుణ్ణి కలిగి ఉండమని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. మూడవది మనం చూస్తున్నటువంటిది ఏంటంటే, ఇక్కడ 12వ వచనంలో, నిరీక్షణ కలవని వారుగా సంతోషించాలి. నిరీక్షణ లేని వాళ్ళకి సంతోషం లేదండి. ఒకవేళ సంతోషం అంటూ ఉంటే కొంతకాలమే, సినిమాకి వెళ్తే 3 గంటలే సంతోషం, షికారుకి వెళ్తే 1 గంటే సంతోషం, పార్క్ వెళ్తే 2 నిమిషాలే సంతోషం, దేవుని దగ్గరకు వచ్చే జీవితాంతం నీకు సంతోషం ఉంటుంది. ఆయనలో సంతోషించేటువంటి వారిగా మనం ఉండాలి. శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. కష్టాలలో కూడా, నష్టాలలో కూడా దేవుడు నాకు తోడుకున్నాడనే నిరీక్షణ నీలో ఉంటే ఆ శ్రమల్ని ఎదుర్కోగలుగుతావు. శ్రమలు లేకుండా ఎవరుకున్నాయండి? ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. కష్టాలు లేకుండా ఎవరుకున్నాయి? ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, క్రాస్ లేనిదే క్రౌన్ లేదట.
శ్రమలు లేదే కిరీటాన్ని పొందలేదు. అలానే మనం శ్రమల గుండా వెళ్ళేటప్పుడు కూడా సంతోషించాలి, ఓర్పు కలిగి ఉండాలి. మూడో విషయం ఇక్కడ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి? ఎందుకండి టైం వేస్ట్ చేస్తారంటారు కొంతమంది. వీళ్ళకి ఏం పని లేదు, బైబిల్ పట్టుకుని వెళ్తారు, ప్రార్థన అంటారు అనుకుంటారు కొంతమంది. ప్రార్థన చేస్తే పర్వతాలు కూడా గజగజ వణికిపోతాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీవు శక్తిని పొందుతావు. ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఆగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తే బ్రతుకులు బాగుపడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మనం అనుభవిస్తే మనకు తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో, ఈ వార్షికోత్సవంలో ప్రవేశిస్తున్నటువంటి మనందరి విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే మూడే మూడు విషయాలు. నెంబర్ వన్, సహోదరుల యందు ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఏం చెప్పాను నేను, ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మ తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. మూడవ విషయం ఏం చెప్పాను, నిరీక్షణ గలవారై శ్రమలందు ఓర్పు కలిగి ఉండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఇలా చేయగలిగితే మన జీవితంలో నీవు మారిపోతావు, నీవు ఇంకొక స్టెప్ ముందుకెళ్తావు. ఈ సంవత్సరమైనా ఫలాలు చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ 2018లో ఫలం లేకపోతే దేవుడు మొరపెడుతున్నాడు, గొడ్డలు వేర్లు పెట్టి ఉన్నది, అయ్యా ఈ సంవత్సరం కూడా ఆపు, ఈ మొక్కకి ఇంకా ఎరువు వేస్తా, ఇంకా ఫలాలు వస్తాయేమో చూస్తా. ఈ 2019 కూడా చూద్దాం. కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా మార్పు అనేటువంటిది ఉండదు. అలా కాకుండా దేవుడు మొరపెడుతున్నాడు. ఆ యొక్క అవకాశాన్ని మనం చేయి జార్చుకోకుండా దేవునితో నడుద్దాం, దేవుని కోసం ఫలాలు కాద్దాం. దేవుని కోసం ఫలాలు కాయటువంటి ఆత్మమైన విషయంలో జాగ్రత్త కలిగి, తీవ్రత కలిగి, సంతోషంతో, నిరీక్షణతో, సహోదర ప్రేమ కలిగి మనం ఆ రీతిగా ఫలాలు అనేక మందికి చూపించి మనం బ్రతకటమే కాకుండా అనేక మందిని బ్రతికిద్దాం. వెహికల్స్ వెనక రాసుంటుంది చూసారా మీరు, బ్రతుకు బ్రతికించు అని. ఇష్టం వచ్చినట్టు వెళ్ళి నువ్వు చావద్దు, ఇంకోటి కూడా చంపొద్దు అని అర్థం. మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీ జీవితం ద్వారా ఈ లోకానికి ఏదైనా మంచి జరగాలంటే మన జీవితం ద్వారా అనేక జీవితాలను వెలిగించాలి, మంచి చేయాలి, మనం మంచిగా ఉండాలి, అనేక మంది మంచిగా మారేటట్టు మంచి మాటలు చెప్పాలి. అలాంటి కుటుంబాలు మనం కలిగి ఉండాలి. అట్టి కృప మనందరికీ, విశేషంగా షాలోం డెలివరెన్స్ చర్చ్కి, విశ్వాసులకి అందరికీ దేవుని కృప దయచేసి ముందుకు నడవటమే మాత్రమే కాకుండా ఈ 2019లో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు, అంతకు మునుపు ఎన్నడూ పొందినటువంటి దీవెనలు, దేవుని యొక్క కృప విస్తారముగా నిండుగా ఉండునుగాక. ఆమేన్. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన వాక్య బోధన కొరకు దాహం కలిగి ఉన్నారా? ఆత్మీయమైన సహవాసం అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే న్యూ కమ్యూనిటీ చర్చ్ మీకోసమే. రండి, మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించండి, ఆశీర్వాదములు పొందండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు. వివరములకు, ప్రార్థన అవసరతల కొరకు 9000776457 మరియు 8008518587కు కాల్ చేయండి. థ్యాంక్ యూ.